వెల్కమ్ టు టివేట్ వైజాగ్, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్ల ఉమాశంకర్ గణేష్ తన ప్రచారాన్ని మరింత జోరందించారు. దీంట్లో భాగంగా ఈరోజు సాయంత్రం శారదానగర్లో ఆయన వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించే కార్యక్రమాన్ని చేపట్టారు. వార్డు కౌన్సిలర్ కర్రి వినీల, కర్రి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అడుగడుగున ఉద్యోగులు, వారి కుటుంబాలంతా మళ్ళీ మీరే రావాలి సార్ అంటూ ఆయన్ని ప్రత్యేకించి ఆశీర్వదించారు. ఒక కుటుంబంలో మనిషిలా ఆయన్ని సన్నిహితంగా పలకరిస్తూనే గత 40 ఏళ్ళుగా తమ కనీస అవసరాలు, మౌలిక సదుపాయాలు తీర్చలేదు, మీరొచ్చాక మాత్రమే మాకు మేలు జరిగిందంటూ ఆయన్ను మరింత ప్రత్యేకంగా కొనియాడారు. కార్యక్రమానికి సంబంధించి పట్టణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దీంతోపాటు ఆ వార్డులో ఉన్న మరికొంతమంది వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, రిటైర్డ్ ఉద్యోగులు, నాయకులు, కార్యకర్తలు, వారికి సమీప బంధువులు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ, మరొకసారి గెలిపించండి, వార్డులో ఉన్న మొత్తం మౌలిక సదుపాయాలన్నీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తానని వారికి హామీ ఇచ్చారు. దీంతో ప్రజలు కూడా తండోపతండాలుగా వచ్చి ఆయనకు స్వాగతం పలికేందుకు, ఆయనకు అభినందనలు తెలియజేసేందుకు ముందుకు వచ్చారు. మరిన్ని వివరాలతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ టు వైజాగ్. మీ ఎంఏ రాజు.